జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్కి కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ కింది వాటిలో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో సాక్ష్యం అనే నెల రోజుల సామూహిక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏమిటి ఆన్సర్ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో యునైటెడ్ స్టేట్స్ ఈ కింది దేశాలలో దేనిని ప్రధాన వ్యూహాత్మక భాగస్వాములుగా నియమించింది ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇంకా బమ్రోయిన్ రాజ్యం బమ్రోయిన్ రాజ్యం నెక్స్ట్ వన్ అయితే ఈ ఈ ప్రకటనను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్ ఎనానీ ఈ ప్రకటనను చేశారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారత సరిహద్దు రహదారుల సంస్థ జమ్మూ శ్రీనగర్ జాతీయ సరిహద్దు రహదారి వద్ద కేవలం అరవై గంటలలోనే ఎన్ని అడుగుల బెయిలీ వంతెనను పూర్తి చేసి రికార్డు సృష్టించింది ఆప్షన్ వన్ నూట ఇరవై అడుగులు నెక్స్ట్ వన్ భారత కేంద్ర జలశక్తి శాఖ తెలుగు రాష్ట్రాలలో చేపట్టిన ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులను ఆపాలని నిర్ణయించింది ఆప్షన్ వన్ ముప్పై నాలుగు ముప్పై నాలుగు నీటి పారుదల ప్రాజెక్టులను ఆపాలని నిర్ణయించింది నెక్స్ట్ ఇటీవల ఏ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ తన నూతన విధానాలపై విమర్శలు రావడంతో వెనకకు తగ్గింది అది ఏ ప్రముఖ సోషల్ మీడియా ఆన్సర్ వాట్సప్ వాట్సప్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారికంగా తొలిసారి కోవిడ్ టీకా ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది ఆప్షన్ త్రీ విజయవాడ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నెక్స్ట్ భారత ప్రభుత్వం ప్రారంభించిన కరోనా కేంద్రాలలో అత్యధిక సంఖ్యాపరంగా కరోనా కేంద్రాలు గల రాష్ట్రాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ డిఆర్డిఓ సంస్థ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ కింది క్షిపణులలో ఏ భారత తయారీ క్షిపణిని పదిహేను దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లుగా ప్రకటించింది ఆప్షన్ త్రీ ఆకాష్ క్షిపణిని నెక్స్ట్ వన్ వేదిక్ ఎరుడైట్ ఫౌండేషన్ వేదిక్ ఎరుడైట్ ఫౌండేషన్ యొక్క ప్రతిష్టాత్మక పథకం వన్ స్కూల్ వన్ ఐఏఎస్ దీనిని ఏ రాష్ట్ర గవర్నర్ ప్రారంభించారు కేరళ రాష్ట్ర గవర్నర్ ప్రారంభించారు నెక్స్ట్ నెక్స్ట్ వన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రారంభించినటువంటి వేదిక్ ఎరుడైట్ ఫౌండేషన్ యొక్క ప్రతిష్టాత్మక పథకం వన్ స్కూల్ వన్ ఐఏఎస్ ఓకే ఇక్కడ గుర్తుంచుకోవాలి కేరళ గవర్నర్ గారు ప్రారంభించిన ప పథకం ఏంటంటే వన్ స్కూల్ వన్ ఐఏఎస్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది ప్రతిభ కలిగి అంటే మెరిటోరియస్ కానీ ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అనేది అందిస్తుంది మలయాళ సినీ నటుడు మంజు వారియర్ కేరళ వ్యాప్తంగా పది మంది బాలికలను దత్తత తీసుకొని మొదటి స్పాన్సర్షిప్ డిక్లరేషన్ చేశారు ఓకే ఇక్కడ చూసినట్లయితే మరి కేరళ ముఖ్యమంత్రి ఎవరు పినరయి విజయన్ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కేరళలో జిల్లాల సంఖ్య కేరళ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య వచ్చేసి పద్నాలుగు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది వాటిలో ఏది మార్కెట్లోకి అడుగుపెట్టిన మొదటి భారతీయ గేమింగ్ టెక్నాలజీ సంస్థగా అవతరించింది ఆప్షన్ టూ నజారా టెక్నాలజీస్ నజారా టెక్నాలజీస్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నజారా టెక్నాలజీస్ మార్కెట్లోకి అడుగుపెట్టిన తొలి భారతీయ గేమింగ్ టెక్నాలజీ సంస్థగా అవతరించింది రెండు వేల సంవత్సరంలో గేమర్ నితీష్ మిట్టర్ సేన్ చేత స్థాపించబడినటువంటి నజారా భారతదేశంలో అతిపెద్ద ఇంటరాక్టివ్ గేమింగ్ మరియు స్పోర్ట్స్ మీడియా సంస్థలలో ఒకటి ఇది ప్రపంచ క్రికెట్ ఛాంపియన్షిప్లో ఆటలకు ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ యుఎస్లో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ మార్పిడి అయినటువంటి కాయిన్ బేస్ ఇంకు నుండి ఆరు మిలియన్ డాలర్ల మద్దతు పొందిన సంస్థ ఏమిటి ఆన్సర్ గ్రూప్ నెక్స్ట్ వన్ భారత పార్లమెంటులో భాగమైనటువంటి రాజ్యసభలో ప్రాంతీయ భాషల వినియోగం పెరిగింది అయితే భారత రాజ్యాంగంలోని ఎన్నవ షెడ్యూల్ భారతదేశ అధికార భాషలు అయినటువంటి ఇరవై రెండు భాషలలో దేనిలోనైనా మాట్లాడే అధికారాన్ని సభ్యులకు కల్పించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై రెండవ షెడ్యూల్ ఇరవై రెండవ షెడ్యూల్ ప్రకారం నెక్స్ట్ వన్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు ఇస్తున్నటువంటి టీకాలలో ఎంత శాతం టీకాలు భారత్లో తయారవుతున్నాయి ఆన్సర్ అరవై శాతం టీకాలు అనేవి భారతదేశంలోనే తయారవుతున్నాయి నెక్స్ట్ వన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తన ప్రసంగంలో ఏ ప్రముఖ తెలుగు కవి గేయాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ గురజాడ అప్పారావు ఓకే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల తన ప్రసంగంలో గురజాడ అప్పారావు గారు గేయాన్ని ప్రస్తావించడం అనేది జరిగింది నెక్స్ట్ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ గడిచిన మూడు నెలల్లో న్యూస్ ప్రింట్ ధర ఎంత శాతం పెరిగినట్లుగా వెల్లడించింది ఆన్సర్ ఇరవై శాతం నెక్స్ట్ వన్ భారత కేంద్ర ప్రభుత్వం అంకుర సంస్థలకు ఊతమిచ్చేందుకు స్టార్టప్ ఇండియా ఫండ్ కింద ఎన్ని కోట్ల రూపాయల మూల నిధిని ప్రారంభించినట్లుగా వెల్లడించింది ఆప్షన్ టూ వెయ్యి కోట్ల వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల రూపాయల మూల నిధిని ప్రారంభించినట్లుగా వెల్లడించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దా తాజాగా భారత విదేశీ మారక నిల్వలు ఎన్ని కోట్ల డాలర్లకు దాటడం జరిగింది ఆప్షన్ త్రీ యాభై ఎనిమిది వేల కోట్ల డాలర్లకు కోట్ల డాలర్లను దాటడం అనేది జరిగింది భారత విదేశీ మారక నిల్వలు నెక్స్ట్ వన్ డిఆర్డివో చైర్మన్ సతీష్ రెడ్డి ఇటీవల డిఆర్డివో సంస్థ నలభై మూడు వేల కోట్ల రూపాయలతో ఎన్ని అత్యాధునిక తేజస్ యుద్ధ విమానాలను తయారు చేసినట్లుగా వెల్లడించింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనభై మూడు ఎనభై మూడు అత్యాధునిక తేజస్ యుద్ధ విమానాలను తయారు చేసినట్లుగా వెల్లడించింది నెక్స్ట్ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఎస్ఈజెడ్ ఎస్ఈజెడ్ కోసం ప్రభుత్వ మరియు ప్రైవేట్ క్రీడాకారుల నుంచి నాలుగు వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ కింది వాటిలో ఏ ప్రణాళిక ఉపయోగపడింది ఆన్సర్ ఆప్షన్ త్రీ జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అనేది ఉపయోగపడింది నెక్స్ట్ జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వైరస్ వ్యాక్సిన్ యొక్క రెండు పాయింట్ ఒకటి మిలియన్ మోతాదుల కోసం ఫైజల్ ఏ దేశ ఫైజల్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్ టూ లెబనాన్ దేశంతో లెబనాన్ నెక్స్ట్ వన్ న్యూ స్నోషూ రన్ మరియు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఏ నగరంలో జరిగింది ఆప్షన్ ఫోర్ శ్రీనగర్లో జరిగింది నెక్స్ట్ జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ నైన్టీన్కు వ్యతిరేకంగా ఆస్ట్రోజెనక పిఎల్సి మరియు సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ టీకాల అత్యవసర వినియోగానికి ఏ దేశం అనుమతిచ్చింది బ్రెజిల్ దేశం నెక్స్ట్ భారతదేశం మరియు నేపాల్ మధ్య రైలు అనుసంధానం మెరుగుపరచడానికి అరవై ఎనిమిది పాయింట్ ఏడు రెండు కిలోమీటర్ల జయానగర్ టు జయానగర్ బీవోలు బాస్ రైల్వే ప్రాజెక్టులో ఎన్ని కిలోమీటర్లు విస్తరించడానికి భారత ప్రభుత్వం దాదాపు యాభై వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ఆప్షన్ టూ పదిహేడు పదిహేడు నెక్స్ట్ వన్ కెనడాలో ఎన్ని ఇంజెక్షన్ ఉత్పత్తుల కోసం కాంప్లిన్ స్టెరిల్స్ జేఎంపి ఫార్మా గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది అది ఎన్ని ఇంజెక్షన్ ఉత్పత్తుల కోసం ఆప్షన్ త్రీ ఆరు నెక్స్ట్ వన్ మంత్రిత్వ శాఖ జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్ని అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి ఆప్షన్ వన్ రెండు నెక్స్ట్ రేకుల కేటాయింపు మరియు ఇనుము ధాతువు రవాణాను నియంత్రించేటటువంటి కొత్త ఇనుప ఖనిజం విధానాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించింది అయితే కొత్త విధానం ఏ నెల నుంచి అమల్లోకి వస్తుంది ఆన్సర్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది నెక్స్ట్ భారత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్ని కేంద్రాలలో కోవిడ్ టీకాను ప్రారంభించింది ఆన్సర్ మూడు వేల మూడు వందల యాభై రెండు కేంద్రాలలో కోవిడ్ టీకాను ప్రారంభించింది నెక్స్ట్ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తమిళ కవి తిరువల్లువార్ రాసినటువంటి ఏ కవిత్వం గురించి ప్రజలు చదవాలని పిలుపునిచ్చారు అది ఏ కవిత్వం గురించి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఖురాల్ ఖురాల్ అనే కవిత్వం గురించి నెక్స్ట్ వన్ అంతర్జాతీయ వలసలు టూ థౌజండ్ ట్వంటీ యుఎన్ఓ నివేదిక ప్రకారం ఏ దేశంలో అత్యధికంగా వలస వెళ్ళిన భారతీయులను కలిగి ఉంది అది ఏ దేశం ఆన్సర్ యుఏఈ దేశం యుఏఈ దేశంలో అత్యధికంగా వలస వెళ్ళిన భారతీయులను కలిగి ఉంది నెక్స్ట్ వన్ చైనాకు సంబంధించిన షియామితో షియామితో సహా పలు సంస్థలపై ఇటీవల ఏ దేశం నిషేధం విధించింది చైనాకు సంబంధించిన షియామితో సహా పలు సంస్థలపై ఇటీవల ఏ దేశం నిషేధాన్ని విధించింది ఆన్సర్ అమెరికా దేశం నెక్స్ట్ భారత కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే పథకానికి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటికి గాను ఎన్ని కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఆన్సర్ తొమ్మిది వందల నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలను నెక్స్ట్ వన్ యుఎన్ఓ టూ థౌజండ్ ట్వంటీ వలసల నివేదిక ప్రకారం వలసలు వెళ్ళేవారికి ఈ క్రింది దేశాలలో ఏది అత్యంత ప్రియమైన దేశంగా నిలిచింది ఆప్షన్ త్రీ అమెరికా దేశం అత్యంత ప్రియమైన దేశంగా నిలిచింది నెక్స్ట్ ఇటీవల ఏ దేశంలో కరోనా టీకా తీసుకున్న పదమూడు మంది మరణించడం అనేది జరిగింది అది ఏ దేశంలో ఆప్షన్ వన్ నార్వే దేశంలో నెక్స్ట్ ఇటీవల ఆస్ట్రేలియా భారత్ క్రికెట్ టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ తొలిసారిగా ఎంతమంది ఆటగాళ్లను ఆడించి ప్రత్యేక రికార్డును సృష్టించింది ఆన్సర్ ఇరవై మందిని నెక్స్ట్ కేవలం పది సెకండ్లలోనే కరోనా యాంటీబాడీ పరీక్షను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు ఆన్సర్ అమెరికా దేశ శాస్త్రవేత్తలు నెక్స్ట్ అమెరికా తదుపరి అధ్యక్షుడు బ్రెడిన్ బ్రెడిన్ అమెరికా ఆర్థిక పునరుత్తేజానికి ఎన్ని ట్రిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు ఆన్సర్ ఒకటి పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు నెక్స్ట్ వన్ అంతర్జాతీయ వలసలు రెండు వేల ఇరవై యుఎన్ఓ నివేదిక ప్రకారం విదేశాలకు వలస వెళ్ళిన భారతీయుల సంఖ్య ఎన్ని కోట్లుగా ఉంది ఆన్సర్ ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు నెక్స్ట్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ దేశానికి స్టార్ స్ట్రోక్ క్షిపణులు ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ యూకే యూకే దేశానికి నెక్స్ట్ ఇటీవల గబ్బిలాలపై గబ్బిలాలపై విశేష పరిశోధన చేసిన ఏ మహిళను చైనా ప్రభుత్వం విశేష సత్కారం చేయడం అనేది జరిగింది అది ఏ మహిళను ఆప్షన్ టూ షీ జంగ్లిన్ షీ జంగ్లిన్ అనే మహిళను నెక్స్ట్ భారత రక్షణ అభివృద్ధి సంస్థ తొలిసారిగా ఈ కింది వాటిలో దేనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది ఆప్షన్ వన్ నైన్ ఎంఎం పిస్తోల్ నైన్ ఎంఎం పిస్తోల్ను ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి అలాగే పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో